జార్జ్ ముల్లర్ అనే గొప్ప దైవజనుడు ఒక రోజున ఓడ ప్రయాణం చేస్తున్నాడు. ఇంకొద్ది నిమిషాల్లో ఓడ ప్రయాణం బయలుదేరిపోబోతుంది. ఓడ ఆ సమయంలో బయటే నించొని ఒక కుర్చీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకోసం అంటే తనకి కొంతమంది స్నేహితులు ఒక స్పెషల్ చైర్ తీసుకొని వస్తామని చెప్పి అన్నారు. ఎందుకంటే భయంకరమైన బ్యాక్ పెయిన్, తను సరిగ్గా ఎక్కువ సమయం కూర్చోలేడు ఈ దైవజనుడు. అందుకోసం అని చెప్పి ఈ ఓడ ప్రయాణంలో నువ్వు ఎక్కువసేపు కూర్చోలేవని స్నేహితులు ఏమన్నారంటే, నీ కోసం ఒక స్పెషల్ చైర్ మేము తీసుకొని వస్తాం అని చెప్పి వారు వెళ్ళారు. సో దానికోసం ఎదురు చూస్తూ ఉంటే సమయం అయిపోతుంది. ప్రభువా, చాలా గంటలు గంటలు నేను ఈ ఓడలో ప్రయాణం చేయాలి, కూర్చోవడం చాలా కష్టం, నువ్వు తగిన సమయంలో స్పందించే దేవుడు అని నాకు తెలుసు, వారు తెచ్చేలా చేయి అని కొంతసేపు ప్రార్థన చేశాడు. వాడ బయలుదేరిపోవడానికి సైరన్ కూడా మ్రోగింది, ఇంకా వాడు కూడా ఎక్కేశాడు. చివరికి ఒక చిన్న ప్రార్థన చేశాడు, ప్రభువా నీ చిత్తం అయితే నువ్వు తగిన సమయంలో స్పందించే దేవుడు గనక ఆ కుర్చీ నాకు వచ్చేలా చేయి, లేకపోతే ఆ కుర్చీ లేకుండానే నేను ప్రయాణం చేయగలిగే కృప నాకు దయచేయి అని చెప్పి ప్రార్థన చేసుకున్నాడు. అలా ప్రార్థన చేసుకున్నాక వాడిలా బయలుదేరింది. సడన్గా ఒక మ్యాజిక్ చేసినట్లుగా స్టాఫ్ ఏంచి ఒక చైర్ తీసుకొచ్చి ఇలా ఇచ్చారు. ఆశ్చర్యపోయాడు, తనకి ఏ కుర్చీ కావాలో అది. ఏంటండి అంటే, వాడ బయలుదేరే లాస్ట్ మినిట్లో మీ ఫ్రెండ్స్ ఈ చైర్ ఇచ్చారు అని అంటే, అప్పుడు చెప్పాడైనా, గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైమ్ అని చెప్పి చెప్పులు కూడా దేవుని నామమును మహిమపరుస్తాం. దేవుడు మర్చిపోడండి, దేవుడు నిన్ను మర్చిపోడు. నీ జీవితంలో కుర్చీ కావాలని ఆయనకు అవసరం, నీ కడుపు నిండా అన్నం కావాలని కూడా ఆయనకు అవసరం, నీకు 10 రూపాయలు కావాలని కూడా ఆయనకు తెలుసు. అన్ని అవసరాలు ఎరిగిన దేవుడు తగిన సమయంలో ఎప్పుడు కూడా స్పందిస్తూ ఉంటాడు. ఆ తగిన సమయం కోసం ఎదురు చూసే మనసు కూడా మనకు ఉండాలి. అందుకనే ఎప్పుడు ఆలస్యం అవుతుందా, కృంగిపోవద్దు. అది ఏదైనా కావచ్చు, బిడ్డలు కావచ్చు, కుటుంబంలో రక్షణ లేని వారు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఆకలి బాధలు కావచ్చు, అవమానాలు కావచ్చు, శత్రువులు కావచ్చు, ఏదైనా సరే ప్రతి దానికి దేవుడు టైం సెట్ చేస్తాడు. కూల్గా ఉండడం నేర్చుకోవాలి. దేవుడు స్పందించాడు అనుకోండి, సౌండ్ తక్కువ రౌండ్ ఎక్కువ. అందుకోసం అని చెప్పి ఎప్పుడు కూడా ప్రతి విషయంలో దేవుడు స్పందించడం కోసం మనం ఇష్టపడడం నేర్చుకుందాం. కృంగిపోకూడదు, దేవుడు తప్పకుండా నీకు మంచి రోజులు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు. ఎంతమంది లైవ్లో చూస్తున్నారు వారిని ప్రేమైన బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.